అలిపిరు నుంచి తిరుమలకు నడిచి వెళ్లే దారిలో ఉండే ఏడు కొండలలోని చివరి కొండలోని మోకాళ్ళ మండపం నుంచి కొండపైకి మెట్లు గల ప్రదేశాన్నే మోకాళ్ళ పర్వతం అంటారు. మోకాళ్ళ మండపం నుంచి తిరుమలకు సుమారు 400 మెట్లు ఉండగా వాటిలో మొదటి 100 మెట్లు మామూలు మెట్లు కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ మెట్లు ఉన్న పర్వతం నారాయణగిరి. దీనిపై పాదం మోపడం మహాపాపమని తలచి స్నేహి శంకరాచార్యుల వారు మోకాళ్ళపై కొండ ఎక్కారు అని అంటారు. పాదం మోపకుండా మోకాళ్ళపై నడిచే పవిత్రమైన నారాయణగిరి కాబట్టి మోకాళ్ళ పర్వతం అని స్థల పురాణం. అన్నమయ్య మొదటిసారి తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ పర్వతం వద్ద అలసిపోయాడని చెబుతుంటారు. రామానుజాచార్యులు తిరుమలకు తొలి దర్శనానికి వచ్చినప్పుడు ఈ వెంకటాద్రి పవిత్రతను గురించి తెలుసుకుని ఆ పవిత్రమైన ప్రదేశాన్ని పాదరక్షకులు లేకుండా మోకాళ్లతోనే కొండ ఎక్కారంట. అప్పటి నుండి ఈ మోకాళ్ళ పర్వతం దారిలో మోకాళ్లతో ఎక్కడం ఆనవాయితయింది. కొందరు 100 మెట్లు, ఇంకొందరు 100 మెట్లు, ఇంకొందరు 11 మెట్లు, కనీసం 3 మెట్లు మోకాళ్లతో నడిచి ఆ పాత సంప్రదాయాన్ని నేటికీ భక్తులు తిరిగి పాటిస్తున్నారు. ఓం నమో నారాయణాయ.